ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? నిడదవోలు 40 ఏళ్ళుగా చాలాసార్లు వచ్చాను నిడదవోలుకి. ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది, మీరు నిర్ణయం చేసేసారు అప్పుడే. మే 13 లాంఛనమే, గెలవబోయేది ఎన్డీఏ. అవునా తమ్ముళ్ళు? మొట్టమొదటిసారిగా 3 పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వారాహి నుంచి ప్రజాగళ వినిపిస్తున్నాం. నేను మొన్నటి వరకు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి అంటే నేను విన్నాను, కానీ ఇక్కడ 3 పార్టీల తరపున సింహగర్జన చేస్తున్నాం, ప్రజాగళాన్ని వినిపిస్తున్నాం. ఇప్పుడే తణుకులు నేను పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో చేశాం, అదిరిపోయింది. ఇక్కడ నిడదవోలు దద్దరిల్లిపోయింది. జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు, ఇది చూసిన తర్వాత గుండె పగిలిపోవడం ఖాయం. ఎంత ఉత్సాహం అంటే, నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఏదైతే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, నిస్వార్థంగా మీకు సేవలు అందించడానికి వచ్చిన వ్యక్తి అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్కన నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రదేశంగా పెట్టే నాయకుడు. తెలుగుదేశం తరఫున నాకు 40 ఏళ్ళ అనుభవం. తమ్ముళ్ళు, ఇవన్నీ కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క అని మీకు తెలియజేస్తున్నా. నిలబడతాడా అని తెలియజేస్తున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడనిద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటికి పంపించడానికి సిద్ధమా అని మిమ్మల్ని కోరుతున్నా. సిద్ధం అంటే గట్టిగా చెప్పండి.